వృద్ధులు పిల్లలు రెండు రకాలు. వృద్ధులు 60 ఏళ్ళు దాటిన వాళ్ళ అమ్మ నాన్నలని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం ఇది. వాళ్ళకి రెగ్యులర్గా హైడ్రేషన్ ఎక్కువ ఉండాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి వాళ్ళు. తర్వాత రెండోది, వాళ్ళకి మనం ఇంట్లో ఉన్నాము, వాళ్ళకి ప్రేమ చూపిద్దామని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒళ్ళల్లో కూర్చోబాకండి ప్లీజ్. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళి తిరిగి వస్తున్నారు, వాళ్ళని మీరు ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ రూమ్లోకి వెళ్ళి దూరంగా కూర్చొని మాట్లాడండి, అది ఇంపార్టెంట్ పాయింట్. రెండో పాయింట్ తర్వాత చిన్నపిల్లలు, సోఫార్ అదృష్టం ఏంటంటే చిన్నపిల్లలు ఈ వైరస్ బారిన పడ్డట్టుగా ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఇప్పుడిప్పుడే 2-3 రోజుల నుంచి 5 వేల కింద ఉన్న పిల్లలు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చిన్నపిల్లల్ని వీలున్నంత ఐసోలేటెడ్గా ఉంచండి. తర్వాత వాళ్ళ టాయ్స్ అవి వాడుకునే టాయ్స్ని కూడా వీలున్నంత మటుకు వెట్ వైప్స్తో క్లీన్ చేయండి. తర్వాత చిన్నపిల్లలు వీలున్నంత మటుకు తల్లిదండ్రులు మీరే ఆ పోషణ చూసుకోండి. కొన్నాళ్ళ పాటు హెల్పర్స్కి వాళ్ళకి ఇవ్వద్దు పిల్లల్ని. ఇవన్నీ కష్టకాలం, కష్టకాలంలో కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని సాక్రిఫైసెస్ ఉంటాయి, బట్ చేయక తప్పదు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ ఇంట్లో వంట చేసుకోవడం బోర్ అని చెప్పి స్విగ్గీలు బగ్గీలు బుగ్గీలు మర్చిపోండి, అవన్నీ ప్రసక్తే లేదు దాంట్లో. మీరు జీవితంలో బయటపడాలి ఈ వైరస్ బారి నుంచి అంటే బయట నుంచి ఏ రకమైన ఫుడ్ తినద్దు. ఇంట్లో ఫ్రూట్స్ కూడా బాగా క్లీన్ చేసి ఓ ట్యాప్ వాటర్ కింద రన్నింగ్ వాటర్ అంటారు, రన్నింగ్ వాటర్ కింద క్లీన్ చేసుకొని తీసుకోండి. సో ఇవి కొన్ని చిట్కాలు. తర్వాత ఏమాత్రం మీకు అనుమానం వచ్చిన దగ్గు, పొడి దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, ఆయాసం, వీటిల్లో ఏ ఒక్కటి వచ్చినా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మేమందరం అన్ని హాస్పిటల్స్ మేము ఎలెక్టివ్ సర్జరీస్ అన్నీ ఆపేసాం, కానీ వైరస్ బాధితుల కోసం పడకలు స్పెషల్గా పెట్టి అన్ని హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి. మా స్టాఫ్ను కూడా తగ్గించుకొని ఎమర్జెన్సీ స్టాఫ్ను పెట్టుకొని ఎమర్జెన్సీ కేసుల కోసమే మేము ఉన్నాం. కాబట్టి మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ముందు మిమ్మల్ని ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి తర్వాత మిమ్మల్ని టెస్ట్ చేయాలా వద్దా, చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏ రకంగా చేయాలనేది మేము మీకు సలహాలు ఇస్తాం. కాబట్టి వీటిని అశ్రద్ధ చేయొద్దు. మళ్ళీ 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 ప్రార్థిస్తున్నాము, అర్థిస్తున్నాము, ఇంకా మళ్ళీ మాట్లాడితే అడుక్కుంటున్నాం. దయచేసి చేతులు కడుక్కోండి, దయచేసి బయటికి రావద్దు. ఇది యుద్ధ సమయం, తెలియని శత్రువుతో పోరాడుతున్నాం మనం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.